ఇప్పుడు ఒక పాటతోటి మోడీ గారికి స్వాగతం పలుకుదాం. కళా బృందం ఏదైతే ఉందో ఫాస్ట్ గా పాట ఇచ్చేయాలి. డప్పుల కళా బృందం వాళ్ళు అందరూ కూడా రెడీగా ఉండండి. వారు వచ్చేటప్పుడు స్వాగతం పలకాలి. అందరం కూడా గట్టిగా స్వాగతం పలకాలి. పాట ఒకసారి ఆగండి. అందరం కూడా డ్యాన్స్ మీద ఉన్నాళ్ళు కూడా వాయిద్యాలతోటి స్వాగతం పలకాలి. మోడీ గారు వచ్చారు, పైకొస్తున్నారు. తెలంగాణ గడ్డ మీద గతంలో దేశంలో ఎక్కడ జరగనటువంటి విధంగా స్వాగతం పలకనటువంటి విధంగా మనందరం కూడా స్వాగతం పలకాలి. పెద్ద ఎత్తున నినాదాలతో మోడీ 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 అనేటువంటి నినాదాలతోటి బత్తు అందరూ కూడా స్వాగతం పలకాలి. డప్పుల యొక్క కళాకార బృందాలు మీ యొక్క డ్యాన్స్ తోటి మీరు స్వాగతం పలకాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి. సోదరులారా, కళా బృందాలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కళాకారులు కూడా మన స్వాగత డ్యాన్స్ తోటి మీరందరూ కూడా వాయిద్యాలతోటి స్వాగతం పలకండి. డప్పు కళాకారులు కూడా మీ యొక్క డ్యాన్స్ తోటి మీరు స్వాగతం పలకండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై జై మాతా, జై జై మాతా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జిందాబాద్ జిందాబాద్ అంటే మోడీజీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. భారత్ మాతాకి స్వాగతం. స్వాగతం అంటే మోడీజీ స్వాగతం, స్వాగతం స్వాగతం, స్వాగతం స్వాగతం, స్వాగతం స్వాగతం, స్వాగతం స్వాగతం, మోడీజీ స్వాగతం, స్వాగతం స్వాగతం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మన యువమోర్చా కార్యకర్తలు, రేకులు, అదేవిధంగా వాలంటీర్స్, మోడీ గారికి మనం ఒకసారి స్వాగతం పలకాలనుకున్నాం. ఆ యొక్క స్లోగన్ ఒకసారి మీ అందరూ కూడా కార్యకర్తల నుంచి ఇంటికి రావాలి కాబట్టి ఆ స్లోగన్ ఒకసారి అందరూ ఇవ్వాల్సిందిగా మనవి. యువమోర్చా వాళ్ళందరూ అటెన్షన్ ఉండండి. మోడీజీ మోడీ మోడీ ఆ యొక్క స్లోగన్ అందరూ కూడా ఒకసారి కార్యకర్తల నుంచి రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి. రాష్ట్రం నలుమూలల నుంచి ఉదయం 3 గంటల నుంచి 4 గంటల నుంచి బయలుదేరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, కుటుంబ పాలనను, రాక్షస పాలనను, రావణ పాలనను అంతం చేసి రామరాజ్యం కోసం నడుం బిగించి వచ్చినటువంటి మనందరం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారికి మద్దతునిస్తూ ఆ నాయకత్వాన్ని బలపరుస్తూ మనందరం కూడా నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలికి ఇంకా ముందుకు పోయేందుకు, మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అందరూ కూడా లేచి నిల్చుండి స్వాగతం పలకాలి. ఇటు సైడు ఇటు సైడు అన్ని ప్రయాణికులలో కూర్చున్న అందరూ కూడా ఒకసారి లేచి నిల్చుండాలి. అందరూ కూడా ఒకసారి లేచి నిల్చుండి గట్టిగా నినాదాలతో మనం మోడీ గారికి స్వాగతం పలకాలి. స్వాగతం స్వాగతం, స్వాగతం స్వాగతం, స్వాగతం స్వాగతం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వాగతం స్వాగతం, స్వాగతం స్వాగతం, స్వాగతం స్వాగతం, మోడీజీ స్వాగతం, స్వాగతం స్వాగతం. భారత్ మాతాకి,
రామకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. దప్పుల కళాకారులు, మీ కళా బృందం వాళ్ళు అందరూ కూడా లేచి నిల్చుండి ఒకరికి పైన ఒకరు ఆ యొక్క డప్పుల కళాకారులందరూ కూడా స్వాగతం పలకాలి. స్వాగతం, 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 మోడీజీ స్వాగతం, 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 మోడీజీ స్వాగతం. భారత్ మాతాకి, భారత్ మాతాకి స్వాగతం, 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 మోడీజీ స్వాగతం. అందరు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం పలకాలి. అందరు కూడా మన మోడీ గారికి అందరు కూడా చప్పట్లతోటి అందరు కూడా లేచి నిల్చుని చేతులు ఊపి, చేతులతోటి ఊపి అందరు కూడా స్వాగతం పలకాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు అందరూ కూడా మన ప్రియతమ నాయకులు మన నరేంద్ర మోడీ గారి ఉపన్యాసం కోసం దాదాపు 12 గంటలు ట్రావెల్ చేసి వచ్చాం. అందరూ ఓపికగా వారు ఉపన్యాసాన్ని పూర్తిగా కూడా